పరిశుద్ధుడా మహోన్నతుడా, వందనాలు. ఈ దినమున ఈ యొక్క టీవీ ద్వారాగా నాయన మరి పరిచర్యను చేస్తూ ఉంటుండగా మహిమ పొందుకునండి. ఈ పరిచర్యలో వింటున్నటువంటి ప్రతి వారిని కూడా నిండారుగా దీవించుము. మేము లెంట్ డేస్లో ఉన్నాం, ముగింపు దినాల్లోనికి వచ్చి ఉన్నాం, గుడ్ ఫ్రైడే ముగించుకున్నాం, ఈస్టర్ సండేకి సిద్ధపడుతూ ఉంటున్నాం. పునరుద్ధాన ఆదివారమునకు నాయన యావత్ ప్రపంచమంతా కూడా లేపబడిన క్రీస్తు లేపబడిన క్రైస్తవుడు అనుచున్నటువంటి దానిలో పాలువారమై ఉంటుండగా మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మీరే మాతో మాట్లాడమని యేసయ్య నామమును బట్టి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. ఈ సమయమున దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాక్య ధ్యాన భాగమును మనందరము కూడా చాలా జాగ్రత్తగా జ్ఞాపకము చేసుకున్నట్టుకు సిద్ధపడాలని చక్కని విషయాలు నేను మీకు తెలియజేయుటకు సిద్ధపడుతూ ఉంటున్నాం. ఈ చక్కని విషయాలు నేను మీకు తెలియజేయాలని భావిస్తూ ఉంటున్నాను. బైబిల్లో మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తే యేసు ప్రభువును పట్టుకొని 5 స్థలములలో ఆయనను మరి దోషిగా తీసుకుని వెళ్ళి నిలువబెట్టి ఉన్నారు. గడికనే 5 విధములైనటువంటి స్థలాలలో 5 విధములైనటువంటి కోర్టులలో మరి రాత్రివేళ సమయమున ఆయనను పట్టుకుని తెల్లవారు ఉదయం 9 గంటల వరకును 5 స్థలాలలో ఆయనను త్రిప్పుట జరిగి ఉంటున్నది. ఆ జరిగినటువంటి విషయాలలో మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నప్పుడు మొదటిగా దేవుని యొక్క సన్నిధిలో ఆయనను చేసినటువంటి అద్భుతాలు సూచక్రియలు మహత్కార్యాలు ఘనమైనటువంటి కార్యములు విషయములలో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా యేసు ప్రభును అన్యాయముగా అక్రమముగా ఆయనను అరెస్టు చేశారు. యోధా ఆయనను ముద్దు పెట్టుకునుట, బంట్రోతులు వచ్చి ఆయనను అరెస్టు చేయుట, తిరిగి అక్కడ నుండి ఆయనను ప్రధాన యాజకుల యొద్దకు తీసుకుని వెళ్ళుట జరిగి ఉంటున్నది. ఈ యొక్క చరిత్ర అంతా లక్షవారము నాడు 12 గంటల వేళ సమయంలో జరిగి ఉంటున్నటువంటి చరిత్ర. సంస్కారపు ఆరాధన మార్కు మేడగదిలో జరిగి ఉంటున్నది. అక్కడున్న యేసు ప్రభు ఒలీవ కొండకు వెళ్ళి ప్రార్థిస్తూ ఉంటున్నాడు. నా ప్రాణము మరణం అగునంతగా పోరాడుచూ ఉంటున్నదని శిష్యులకు చెప్పాడు. ఆయన ప్రార్థనను ముగించుకొని అనగా, తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్రను నా ఎదురును తొలగించమని బహుగా కన్నీరు కార్చి ఆత్మలో మూలుగుచు ప్రార్థన చేసి ఆయన బయలుదేరి వస్తూ ఉంటుండగా ఆయనను అప్పగించనై ఉంటున్నటువంటి యోధా మధ్యలో ఆయనను సమీపించి ఆయనను ముద్దు పెట్టుకొని బంట్రోతులు వచ్చి ఆయనను పట్టుకొని ఒక దొంగను ఒక హంతకుడును అలాగనే ఒక నేరస్తుడును దేవుని యొక్క సన్నిధిలో ఎలాగునా పట్టుకొని తీసుకొని ఈడ్చుకొని వెళ్ళనై ఉంటున్నారు. ఆ రీతిగా ఆయనను పట్టుకొని తీసుకొని ఈడ్చుకొని వారు ప్రధాన యాజకుని యొద్దకు ఇంటికి మొదటగా తీసుకుని వెళ్ళి ఉంటున్నారు. ఇది మొదటి తీర్పు తీర్చుటకు తీసుకుని వెళ్ళి ఉంటున్నటువంటి న్యాయస్థానము ప్రధాన యాజకుని యొక్క గృహం. లూకా సువార్త 22వ అధ్యాయం 54వ వచనమును మనము చదువుకొనుచు ఉంటున్నప్పుడు ఇక్కడ మనకి ఇలాగున కనబడుచు ఉంటున్నది. ఇందులో మనం చదువుకుంటూ వస్తే ఏమని వ్రాయబడింది అన్నగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నప్పుడు దేవుని బిడలారా, నేను అనుదినము మీ చెంత దేవాలయంలో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు, అయితే ఇది మీ గడియయు అంధకార సంబంధమయ్యున్నటువంటి అధికారమును అనెను వారాయనను పట్టుకుని తీసుకుని పోయి ప్రధాన యాజకుని యొక్క ఇంటిలోనికి తీసుకుని వెళ్ళిరి. గనుకనేది ప్రధాన యాజకుని యొక్క ఇంటిలో మొదటి కోర్టు అనమాట.
అక్కడ తీర్పు, మొదటి తీర్పు. ప్రధాన యాజకుని యొక్క ఇంటిలో, దేవుని యొక్క సన్నిధిలో ప్రధాన యాజకుడు ఆ సంవత్సరమున ప్రధాన యాజకుడు, వారు ఇరువురు అన్న కైప, వారు ప్రధాన యాజకులు, వారిరువురు భావభామార్థులు. ఆ సమయమున వారు అక్కడ ఉండి ఉన్నారు. రహస్యముగా ఆయనను పట్టుకొని తీసుకుని వెళ్ళవలెనని, అలాగనే హేళన చేస్తున్నటువంటి మోకును, అల్లరి చేస్తున్నటువంటి మోకును, ఏ విధమైనటువంటి నేరారోపణలు లేకపోయినను ఆయనను పట్టుకొని కేకలు వేయచ్చు. ఈ రీతిగా ప్రధాన యాజకుని యద్దకు ఆయనను తీసుకుని వెళ్ళిరి. అక్కడ ఆయనకు మొదటి తీర్పు విధించబడినది. వారు ప్రధాన యాజకులు యేసును పరీక్షించి పరిశీలన చేసి డిస్కషన్ జరిగి ఉంటుండగా, అక్కడి నుండి వారు ప్రధాన యాజకులు ఆయనను మహాసభ వారి యద్దకు వారిని ఆ యొక్క సమయమున అక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు. మహాసభ వారి యద్దకు యేసు ప్రభువును పట్టుకొని తీసుకుని వచ్చారు. 70 మంది సభ్యులు కలిగినటువంటి సభ, ఈ 70 మంది సభ్యులు కలిగినటువంటి మహాసభ, అది యూదులకు పార్లమెంటు. అందులో 70 మంది ఉండనై ఉంటున్నారు. ఆ 70 మంది కూడా కలిసి యేసు ప్రభువును చూసి ఆయన కుశల ప్రశ్నలు వేసి పలు విధములుగా చర్చించి రెట్టించి ఆయన మీద నేరములను మోపుటకు వారును ప్రయత్నం చేసి ఉంటున్నారు. అనగా దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము జ్ఞాపం చేసుకుని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఇందులో మనకు ప్రత్యేకమై ఉంటున్నటువంటి మాట ఈ విధముగా మనకు ఇక్కడ ధ్యాన భాగముగా కనబడనై ఉంటున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము. ఈ లోకా సువార్తలో వ్రాయబడి ఉంటున్నటువంటి దానిని బట్టి మనము గమనించి గ్రహించి జ్ఞాపకము చేసుకొని ఆలోచన చేస్తూ ఉంటున్నట్లయితే దేవుని యొక్క లేఖన వాక్య వాగ్దాన భాగము మాటలు ఈ విధముగా మనందరికీ ఇక్కడ కనబడుతూ ఉంటుంది. అందుకనే 22వ అధ్యాయము 66వ వచనమును మనము చదువుకొనుచు ఉంటున్నప్పుడు ఇందులో ఉదయము కాగానే ప్రజల పెద్దలను, ప్రధాన యాజకులను, శాస్త్రులను సమకూడి ఆయనను మహాసభలోకి తీసుకొని, చూసారండి, ఇది రెండవది. శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, ప్రధాన యాజకులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, అందరూ కలిసి 70 మంది సభ కలిగినటువంటి మహాసభ ఎదుటికి యేసు ప్రభును తీసుకుని వెళ్ళి ఆయనను అక్కడ నిలువబెట్టిరి. వారు ఆయనను ఇలాగున ప్రశ్నలు వర్షము ఆయన మీద కురిపించుట మనము ఈ వాక్యానుసారముగా చూస్తూ ఉంటున్నాం. ఆ క్రింద మనం చదువుకుంటూ వస్తే గనుకనే వారు ప్రశ్నిస్తున్నటువంటి ప్రశ్న మొదటిది, వారికి సందేహం తీర్చుకుంటానికి ఇలాగిన మహాసభ ఎదుట ఆయనను మరి ఒక దోషిగా, ఒక నేరస్తుడుగా, అలాగనే ఒక మరి రక్షకుడుగా కాదు కానీ ఆయనను ఒక భక్షకుడుగా తీసుకుని వచ్చి అక్కడ నిలువబెట్టి ఆయనను ఇలాగున ప్రశ్న వేస్తున్నాను, నీవు క్రీస్తు అయితే మాతో చెప్పుమనిరి. అందుకు ఆయన, నేను మీతో చెప్పుచూ ఉంటున్న ఎడల మీరు నన్ను నమ్మరు, అదియునుగాక నేను మిమ్మల్ని అడిగిన ఎడల మీరు నాకు సమాధానము ఇవ్వలేరు. అందుకని నీవు క్రీస్తు అయితే మాతో చెప్పు, నేను చెప్పిన ఎడల మీరు నమ్మరు, మీరు నమ్మినను నాకు సమాధానం ఇవ్వలేరు. నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు వేస్తాను, వాటికినే మీ యొద్ద సమాధానము దొరుకుతూ ఉంటున్నదా? మహాసభవారు 70 మంది, అందులో మరి పౌలు గారు కూడా ఒక సభ్యుడిగా ఉన్నాడు. మహాసభలు 70 మంది పెద్దలలో. అందుకని ఇది రెండవ మరి కోర్టులో యేసు ప్రభువును 70 మంది పెద్దలు కలిగినటువంటి సభలో ఆయనను నిలువబెట్టిరి.
వారు అక్కడ నుండి ఆయనను తీసుకుని వెళ్ళి ఏం చేసి ఉంటున్నారంటే, లూకా సువార్త 23వ అధ్యాయము మొదటి నుంచి మనము చదువుకొనుచు ఉంటున్నప్పుడు, ఇప్పుడు 3వ కోర్టులోనికి ప్రభువును మరి నడిపిస్తూ ఉంటుంది. ఎట్లా? ఒక నేరస్తుడుగా, ఒక బందిపోటు దొంగను పట్టుకొని చున్నట్లు పట్టుకొని, ఇంతమంది శాస్త్రులను పరిచయులను అలాగనే ప్రధాన యాజకులను అల్లరి మోకయు అలాగనే హేళన గుంపును వీరందరూ కలిసి ఆయనను పట్టుకొని తీసుకొని కొరళాలతో కొట్టుచు చిత్రహింసలు చేస్తూ ఆయనను పిలాతు ఎదుటికి తీసుకొని వచ్చిరి. పిలాతు ఎదుటికి యేసు ప్రభువును తీసుకుని వచ్చిన తరువాత ఈ అల్లరి మోకంతయును కూడా అలాగే ఆయన వెంబడిస్తూ ఉంటున్నట్టు వారు కూడా కేకలు వేస్తూ ఉంటున్నారు. గడికనే ఏమని కేకలు వేస్తూ ఉంటున్నారు అనగా, ఇశ్రాయేలు ప్రజలయ్యున్నట్టు వారిని, యూదా జనాంగమయ్యున్నట్టు వారిని ఆయన రేపుచూ ఉంటున్నాడు అని ఆయన మీద నేరము మోపసాగిరి. గడికనే రెండవది, కైసరుకు మీరు పన్ను ఇవ్వద్దని చెప్పుకుంటూ వస్తున్నాడని. మూడవది, నేనే రాజునై ఉంటున్నాను అని చెప్పనని ఇలాగున ఆయన మీద నేరము చేయనటువంటి యేసు నేరస్తుడుగా, పాపము ఎరిగినట్టున యేసు పాపిగ్రహిగా, శాపము ఎరిగినటువంటి దేవుని సన్నిధిలో దేవుని బిడగ శాపగ్రహిగా ఆయనను మహాసభలోను పిలాతు ఎదుటను ప్రధాన యాజకుని యొక్క మందిరములోను ఆ విధముగా ఆయనను మరి ఏర్పాటు చేసి నిలువబెట్టి ఉంటున్నట్లు గమనిస్తున్నాం. కనుకనే ప్రధాన యాజకుని యొక్క ఇంటిలోనికి తీసుకుని వెళ్ళుటకు, మందిరములోనికి తీసుకుని వెళ్ళుటకు కారణం ఏమిటంటే, యూదా 30 వెండి నాణ్యములు ఆ మందిరముల నుండి తీసుకుని వచ్చారు. ఆ ప్రధాన యాజకులే వారికి తూసి ఇచ్చారనమాట. ఆ 30 వెండి నాణ్యములు కూడా వారు చూసి మరి యూదాకు ఇవ్వగా అందుకని మరలా తిరిగి ఆయనను పట్టుకొని ఆ సమయమున అన్న కైప వారిద్దరూ బంధుశత్రువులే, కానీ ప్రభువుని అక్కడికి తీసుకుని వెళ్ళేసరికి వారు మిత్రులై ఉంటున్నారు. అందుకని మొదటగా ఆ స్థలమునకు యేసు ప్రభువును నేరస్తుడుగా పట్టుకుని తీసుకుని వెళ్ళాడు. పిలాతు ఎదుటికి ఆయనను తీసుకుని వచ్చి ఆయనను అడిగినటువంటి ప్రశ్నలు, నువ్వు యూదులకు రాజువా అని మాతో చెప్పము అని చెప్పనని అణచు ఉంటున్నప్పుడు యేసు ప్రభు అవును పిలాతుతో చెబుతున్నాడు, అవును ఎస్ ఐఆమ్ యుఆర్ ఏ కరెక్ట్, గనుకనే నువ్వు మంచి మాట చెప్పు ఉంటున్నావు, నేను యూదులకు రాజునే అని చెప్పనని, నీవన్నట్లే నేను యూదులకు రాజును అని చెప్పనను. అప్పుడు ప్రజలు అంటున్నారు కదా, మాకు ఈయన రాజు కాదు, కైసరు మాకు రాజు. కైసరుకు కోపం రావాలి, ప్రధాన యాజకులకు కోపం రావాలి, అలాగనే ప్రజల పెద్దలకు కోపం రావాలి. ఏది ఏమై ఉన్నప్పటికీ నేను సిలువేయబడాలి, సిలువతో చంపాలి, రాళ్ళు రువి చంపడం కాదు, యూదుల యొక్క ఆచారాన్ని బట్టి రాళ్ళు రువి చంపాలి. కానీ సిలువేసి చంపుట చరిత్ర వక్రీకరించి ఆయనను ఆ రీతిగా చంపుటకు ప్రయత్నం చేసిరి అని దేవుని వాక్యము ఇలాగున మనకు కనబడుచు ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇప్పుడు పిలాతు ఆయనను అనేకమైనటువంటి ప్రశ్నలు వేసినప్పటికీ పిలాతు అంటున్నాడు కదా, ఆ యొక్క అల్లరి మూకతో, ఆ యాజకులతో, ఆ ప్రధాన యాజకులతో, ఆ శాస్త్రులతో, ఆ పెద్దలతో అంటున్నాడు కదా, అలాగనే అల్లరి మూకతో కూడా చెబుతూ ఉంటున్నట్టు మాట ఏమిటంటే, ఈయన యాజకులతోను జనసమూహములతోను ఈ మనుషుని యందు నాకు ఏ విధమై ఉంటున్నటువంటి నేరము కనబడలేదు అని పిలాతు మరి స్టేట్మెంట్ ఇచ్చేసాడు. ఈయనలో నాకు నేరం కనబడలేదు, ఆయన చెప్పినదంతా కూడా కరెక్టే, మీరు ఆయన మీద లేనిపోయినట్టున్న నేరములు మోపవలనని నేరములు మోపుటకు నా ఎదుటకు తీసుకుని వచ్చి ఉంటున్నారు. ఆయన నేరస్తుడై ఉంటున్నట్లయితే మరి ప్రధాన యాజకులు ఆయనకు శిక్ష విధించాలి, ప్రజలు పెద్దలు 70 మంది సభ్యులు కలిగినట్టు మహాసభ వారు ఆయనకు శిక్ష విధించాలి,
అలాగనే మరి నా ఎందుకు తీసుకుని వచ్చారు, నేనును ఆయన యొక్క వృత్తాంతము అంతయును ప్రశ్న వేసాను, పరీక్షించి ఉన్నాను. నేరమునకు మరణ శిక్షకు తగినటువంటి నేరం ఈయన ఎదుట నాకు ఏమీను కనబడలేదు. ఆది చెప్పినదంటే ఈ లోపు ఒకడు లేచి ఈయన గలిలీవాడు అని చెప్పనని తెలియజేశాడు. ఇక్కడ కింద మనకు ఆ మాట కనబడనై ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే వారు గనుకనే ఈయన గలిలీ దేశపు వాడు, గలిలీయుడు అనమాట. యేసు ప్రభుకు ఆ ఉన్నటువంటి బిరుదులలో గలిలీయవాడు, నజరేతువాడు, గలిలీయుడా, నజరేతువాడా, మమ్మల్ని దాటిపోవద్దని చెప్పి నన్ను కేకలు వేశారు, స్వస్థతలు చెందారు. ఆ మాట ఈ ప్రజలలో కొంతమంది విని ఈయన గలిలీయుడు అని చెప్పనని అనేసరికి పిలాత్ అన్నాడు కదా, గలిలీయ ప్రాంతాన్ని పరిపాలన చేస్తూ ఉంటున్నటువంటి హేరోదు మహారాజు ఉన్నాడు కదా, ఆయనను అడగాలి, నేను శిక్ష విధించటకు నాకును ఏమాత్రము అధికారము లేదు. ఈ గలిలీయ ప్రాంతానికి, నజరేతు ప్రాంతానికి, బెత్లహేము ప్రాంతానికి, ఆ సమరయ ప్రాంతానికి ఆ చెందినటువంటి వాడు హేరోదు మహారాజు, ఆ దేశాన్ని పాలిస్తూ ఉంటున్నటువంటి వాడు గనుక మీరు దయతో ఏమనుకోకుండా ఈయనను హేరోదు మహారాజు యొద్దకు తీసుకుని వెళ్ళండి అని చెప్పి నేను చెప్పుకొచ్చాడు. చెప్పుకొచ్చిన వెంటనే వారు ఆయనను ఏం చేసి ఉంటున్నారంటే 23వ అధ్యాయము లోకాసు వార్త 6వ వచనమును మనం చదువుకొని ఉంటున్నప్పుడు పిలాతు ఈ మాట విని గనుకనే ఈ మనుష్యుడు గలిలీయుడా అది ప్రశ్న గుర్తు అక్కడ వేయబడి యేసుప్రభు జన్మ ప్రశ్నతో ప్రారంభమైంది. యేసుప్రభు పరిచర్య ప్రశ్నతో ప్రారంభమైంది. యేసుప్రభు 3.5 సంవత్సరములు ప్రశ్నతో ఆయన సేవా జీవితము కొనసాగింది. యేసుప్రభు తుదకు మరణము కూడా ప్రశ్న గుర్తుతో అది ముగింపై ఉంటున్నట్లుగా మనకు ఇక్కడ కనబడుతూ ఉంటున్నది. అందుకని పిలాతు ఆశ్చర్యపోయాడు, ఈయన గలిలీయుడా? అయితే హేరోదు మహారాజు యొద్దకు తీసుకుని వెళ్ళండి, ఆయన హేరోదు అధికారము క్రింద ఉన్నటువంటి వాడని ఎరిగి హేరోదు నద్దుకు ఆయనను పంపించను. గనుకనే హేరోదు కూడా ఆ దినమున యెరూషలేములోనికి వచ్చెను. ఇందులో హేరోదు యేసును చూసి సంతోషించెను. ఇక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ మీకు తెలియజేస్తున్నాను. ఏమనగా మనం చూస్తే యేసు ప్రభువుకు చిలువ వేయటకు ఆయన చంపటకు అన్నకైప వారిద్దరూ ఏకీభవించారు, వారిద్దరికి బద్ధ శత్రువులు. యేసు ప్రభువును చిలువ వేయటకు ఆ మరి ఆ హేరోదు మహారాజును పిలాతును వారిరు కూడా బద్ధ శత్రువులే. వారు అంతకుముందు ఎన్నడూ మాట్లాడుకొనలేదంట, వారును బద్ధ శత్రువులై ఉన్నారు. కానీ రక్షకుడై ఉన్నటువంటి యేసు ప్రభును చిలువ వేయటకు వారు ఏకీభవించిరి. అదే మాట బైబిల్లో, వారు ఏకీభవించిరి అని చెప్పనని బైబిల్ మనకు తెలియజేస్తూ ఉంటున్నది. వారు ఏకీభవించి చేస్తూ ఉంటున్నటువంటి ఈ అల్లరిమూక కార్యక్రమములలో వారికి ఆకలే గెలిచను అని చెప్పనని దేవుని యొక్క వాక్య భాగము దేవుని బిడలారా ఇక్కడ మనకు కనబడుచూ ఉంటున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. అందుకనే హేరోదు మహారాజు అలాగనే పిలాతు బద్ధ శత్రువులు, ప్రధాన యాజకులై ఉన్నటువంటి అన్న కైప వారిదువులు భావభావార్థులు, వారును బద్ధ శత్రువులే. వారును ఒక న్యాయస్థుడై ఉంటున్నటువంటి, ఒక పాపం ఎరిగినటువంటి యేసును బలి చేయటకు సిలువేయటకు వారును ఏకీభవించిరి, కేకలు వేసిరి, వారి కేకలి గెలిచిన. మార్కు సువార్త 14వ అధ్యాయం 55వ వచనము నుండి మనం చదువుకుంటూ ఉంటున్నప్పుడు ప్రధాన యాజకులను మహాసభ వారందరును యేసును చంపవలనని ఆయన మీద సాక్ష్యము వెదకిరి కానీ ఏమీ వారికి దొరకలేదు. అనేకులు ఆయన మీద అబద్ధ సాక్ష్యములను పలికిరి, ఒకదానికి ఒకటి పొంతన లేదు.
ఆ క్రింద అంటున్న వారి కేకలే పిలాతు చెబుతున్నాడు, వారి కేకలే గెలిచింది. న్యాయస్థానంలో న్యాయం ఓడిపోయింది, మహాసభలో న్యాయం ఓడిపోయింది. అలాగనే యోధా మహాసభ 70 మంది పెద్దలలో అది కూడా ఓడిపోయింది. ప్రధాన యాజకుని యొక్క మరి ఆ ముంగిటిలో ఆ దేవాలయంలో ఉన్నతమైనటువంటి వాగ్దానమును వారు విశ్రమించేసాడు. పశ్చిమ రాణుకు ఈ విధమైనటువంటి శిక్షను వారు విధిస్తూ ఉంటున్నట్లుగా మనము జ్ఞాపం చేసుకుంటూ ఉంటున్నాం. యేసుప్రభు చెప్పుకుంటూ వచ్చాడు, పశ్చిమానుకు వారు ఇలాగున. గలతీయులకు రాసినటువంటి పత్రిక 3:12-13 మనం చదువుకుంటూ వస్తే ఆయన పరిచయం చేస్తూ ఉంటున్నప్పుడే పౌలు గారు దీనిని గుర్తెరిగి 3:12-13 చదువుకుంటూ వస్తే ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమై ఉన్నటువంటిది కాదు, గాని దాని విధులను ఆశ్రయించువాడు వాటి వలననే జీవించును. ఆత్మను గూర్చినటువంటి వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందినటువంటి ఆశీర్వాదము క్రీస్తు యేసు ద్వారా అన్య జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. దీనిని గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తు. ధర్మశాస్త్రంలో వ్రాయబడి యేసును పశ్చిమాను మీద ఆయనను వేలాడి తీసిరి ధర్మశాస్త్రపు శిక్షను ధర్మశాస్త్రపు శాపము నుండి ఆయన మనల్ని విడిపించుటకు శాపగ్రహిగా 14వ వచనము అదే అధ్యాయంలో చదువుకుంటూ ఉంటున్నప్పుడు ఇందును గూర్చినటువంటి మాను మీద వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉంటున్నది. గడికి నే దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలరా, ఇలాగున ప్రభువును ఏ విధము చేతన అయ్యుంటున్నప్పటికీ ఆయనను చిలువేయాలి. వారు పట్టినటువంటి పట్టు, వారు వేసినటువంటి కేకలు, వారు పలికినటువంటి అబద్ధ సాక్ష్యములు, వారి కేకలే, వారి అబద్ధ సాక్ష్యములే, వారి మరి ఆందోళనలే గెలిచెను. నీతి నీతిగా మిగిలిపోయాను, సత్యము సత్యముగా మిగిలిపోయాను, ధర్మము ధర్మముగా మిగిలిపోయాను. రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ఏమి చేయలేనటువంటి హీన స్థితులలో ఆయన ఒక్కడే మిగిలిపోయాను అని చెప్పని వ్రాయబడింది. హెరోదు మహారాజు ఎందుకు ప్రభుని తీసుకుని వచ్చి ఉంటున్న తర్వాత యేసు ప్రభువును ప్రశ్న వేశాడు, ఇదిగో నువ్వు యూదులకు రాజువేనా అని చెప్పని హెరోదు మహారాజును ప్రశ్న వేశాడు. అవును నేను యూదులకు రాజునే. హెరోదు మహారాజు కనిపెడుతూ ఉంటున్నాడు, ఎప్పుడు నాకు ఈయన దొరుకుతాడా, ఎక్కడి నుండి ప్రారంభమైనది ఆయన పరిచర్య. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో జ్ఞానులు వెళ్ళి హెరోదు మహారాజును ఇదే ప్రశ్న వేశాను, యూదులకు రాజుగా పుట్టినటువంటి వాడు ఎక్కడ, మేము ఆయన నక్షత్రమును చూసాము, ఆయనను పూజించాలని వచ్చామని చెప్పానని. ఆ మాట అనేసరికి యెరూషలేములో ఉన్నవారును హెరోదు మహారాజును అతని అనుచరులై ఉన్నటువంటి వారును యెరూషలేము వారందరూ కలవరము చెందిరి. యూదులకు రాజు ఆయన పుట్టినప్పుడే ఆయనకు గొప్ప టైటిల్ జ్ఞానులు ఆయన ఎదుట ఆ మాటను ఉంచేసరికి ఆనాటి నుండి ఆయనను చంపవలనని శిక్ష విధించవలనని హెరోదు మహారాజును ప్రయత్నం చేస్తూ ఉంటున్నాడు. కానీ పిలాతు తీర్పు విధించుకోకుండా హెరోదు మహారాజు ఎందుకు పంపిస్తే హెరోదు మహారాజు కూడా ఏమనంటూ ఉంటున్నాడంటే దేవుని వాక్యం ఇక్కడ ఇలాగను మనకు జ్ఞాపకముగా కనబడుచున్నట్లు మనం చూస్తూ ఉంటున్నాము. దేవుని యొక్క సన్నిధిలో దేవుని బిడ్డలారా, ఈ మాట మనం ఇంకను లోకసువార్త 3వ అధ్యాయం మరి 7-8 వచనాలను మనం చదువుకుంటూ ఉంటున్నప్పుడు ఏమనగా ఆయన హెరోదు అధికారము క్రింద ఉన్నట్టు వాడని ఎరిగి హెరోదు నందుకు ఆయనను పంపించెను. హెరోదు ఆ దినమున యెరూషలేములోనే ఉండెను. హెరోదు ఎందుకు యెరూషలేములో ఉన్నాడు, వారిద్దరు బద్ధ శత్రువులే, కానీ వారికి ఉన్నటువంటి ఆ మెసేజెస్ ఒకరిని ఒకరు మెసేజెస్ పంపుకొని
ఇదిగో లోకరక్షకుడు, పాపుల విమోచకుడు, ఆదరణకర్త, ఆశ్చర్యకరుడు, ఆనందకరమైనటువంటి ఆయనను ఇది మనకు దొరికినటువంటి మంచి సమయం కనుక మీ ఇష్టం వచ్చినట్లు ఆయనను ఏమైనా చేసుకుని వచ్చని ఒకరికొకరు మెసేజెస్ పంపించుకొని, అనగా ప్రధాన యాజకుల నుండి పెద్దల వరకు మెసేజ్, పెద్దల యొద్ నుండి పిలాతు వరకు మెసేజ్, పిలాతు యొద్ నుండి హెరోదు వరకు మెసేజ్, హెరోదు యొద్ నుండి దేవుని బిడ్డలరా పరీక్షించి పరిశీలన చేసినప్పటికీ ఆయన యొద్దలో నేరములు కనబడలేదు గనుక హెరోదు మహారాజు యొద్ద ఈయనను పరీక్షిస్తే మరలా ఏం చేశారంటే హెరోదు మహారాజు జరిగిన ఒక ఆశ్చర్యకరమైనటువంటి కార్యము ఏమిటనగా ఆయన అంటూ ఈయనలో తగిన నేరము నాకును నేను పరీక్షించినప్పటికీ నా యొద్దను నాకును దొరకలేదు గనుక మరలా తిరిగి ఈయనను పిలాతు యొద్దకు నేను పంపిస్తూ ఉంటున్నానని హెరోదు మహారాజు అన్నాడు. దేవుని బిడ్డలారా, ఆయుధ విధములైనటువంటి న్యాయస్థానాలలో దోషిగా ఆయనను తీసుకుని వెళ్ళి నిలువబెట్టినప్పటికీ దేవుని యొక్క సన్నిధిలో వారందరూ ఏకపట్టుగా గోల చేసి ఏకపట్టుగా అల్లరి చేసి లోకసువార్త 23:23 మనం చదువుకుంటూ ఉంటున్నప్పుడు ఇక్కడ మనకు కనబడుచూ ఉంటున్నది. 23:23 చదువుకుంటే లోకసువార్త అయితే ఎవరు ఏకపట్టుగా అదే ఏం చేశారండి, పెద్ద కేకలు వేశారు. పెద్ద కేకలు అంటే ఎట్లా? ఈ రోజులు మనం జ్ఞాప చూస్తున్నాం కదా, ఎన్నెన్ని కేకలు. యూత్ వారు ఒక కేకలు, ఓల్డ్ ఏజ్ వారు ఒక కేకలు, యవనస్తులు ఒక కేకలు, మధ్య తరగతుల వారు ఒక కేకలు, ఎంప్లాయీస్ ఒక కేకలు, అలాగనే రైతువారి కూలీలు ఒక కేకలు. కనుకనే ఈ విధమైన రకరకాల కేకలతో ఈనాడు ప్రపంచం అంతా కూడా కేకలతో ప్రపంచం దద్దరిల్లుచు ఉంటున్నది. కానీ యేసు ప్రభువుని చిలువేటుకు దేవుని బిడ్డలరా వారందరూ ఏకపట్టుగా చిలువేయమని అడుగగా వారి కేకలే గెలిచారు. దేవుని సన్నిధిలో జ్ఞాపకం అది ఈ యొక్క గుడ్ ఫ్రైడే శుభ సందర్భంలో ఉన్నటువంటి సారాంశం. యేసుప్రభు ఎందుకు చిలువకి వెళ్ళాడు? ఎన్ని స్థలాల్లో ఆయన దోషిగా నిలువబడ్డాడు, నేరస్తుడుగా నిలువబడ్డాడు, పాపిగా నిలువబడ్డాడు. అన్నీ ఏ విధమైనటువంటి ఆయన వెంబడించిన వారు పారిపోయారు, వెళ్ళిపోయారు, ఒక్కరును లేరు. ఏది ఏమై ఉన్నప్పటికీ ఈ సమయమన ఈ ఐదు విషయాలలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఇప్పుడు యేసయ్య ప్రజాకోర్టులో నిలబడ్డాడు. ప్రజాకోర్టులో నిలబడి పిలాతు చేసినటువంటి కేక నేరము ఈ శిక్షకు తగిన నేరము నాకు కనబడలేదు. ప్రజాకోర్టులో ప్రజలందరికీ చెబుతూ ఉంటున్నాడు. గనుకనే ఈయనను అన్ని విధములుగా అన్ని రీతులలో అన్ని యాంగిల్స్లో పరీక్షించిన తర్వాత ఈయనలో నేరం లేదని చెప్పనని పిలాతు నీరు రప్పించి చేతులు కడుగుకొని మీరును మీ వారినే చూసుకొని నాకు సంబంధం లేదని చెప్పనని చేతులు కడుక్కొని దులుపుకొని ప్రయత్నం చేసినప్పటికీ ప్రజలందరూ అల్లరి వారు ఎక్కువగా అయిపోయి ఉన్నది గనుక పిలాతు అంటున్నాడు, నా వలన సమాజమునకు ఉపయోగం లేదు, నా వలన ఈ సమాజం నీకు ఏమాత్రం ప్రయోజనం లేదు అని చెప్పని అనుకుని చేతులు కడిగి ఆ నీటిని ప్రజల మీద మరి చిలకరించగా ప్రజలందరూ కేకలు వేసినటువంటి వారందరూ ఏమని ఇప్పుడు కేకలేశారంటే, ఈ నేరము మా మీదను మా పిల్లల మీదను మా కుటుంబముల మీదను ఉండనుగాక అని చెప్పిన వారు ఇలాగున దేవుని సన్నిధిలో ఈ 2024 శుభదిన సందర్భాలలో ఈ మంచి మెసేజ్ మరి బహుశా మీరందరూ కూడా వినాలని ఆలకించాలని గ్రహించాలని మంచి ఆ దేవుని యొక్క సన్నిధిలో దీనిలో ఉన్నటువంటి సారాంశం మీరు తెలుసుకుని దేవునిలో శ్రేష్ఠులుగా అలాగనే భక్తులుగా ఆయన ఎదుట నమ్మకస్తులుగా మనము జీవించాలని ప్రేమపూర్వకంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. దేవుడి మాటలను మనవినికిడిలో తండ్రి నిండారుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. 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 పరిశుద్ధుడ వందనాలు. ఈ మాటలు వినని ప్రతివారి ఆత్మీయంగా మీరు బలపరచమని అభివృద్ధిపరచమని యేసునామను బట్టి వేడుకొంచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని నుండి కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప నుండి పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సమాధానము గుడ్ ఫ్రైడే ఈస్టర్ శుభదినాలలో సమాధానం మా అందరికీ తోడు నీడగా ఉండి నడిపించి వర్ధలింపదాయి చేయనుగాక. ఆమెన్.
ఆమెన్ ఆమెన్. ప్రైజ్ లార్డ్.